ప్రొదుటూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. 2022 సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతూ, 2021 సంవత్సరానికి వీడ్కోలిస్తూ ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ రాచమల్లు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాడు. 2022 సంవత్సరం మనందరికీ ఇంతకంటే మంచి సంవత్సరంగా గుర్తుండిపోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ, జిల్లా వ్యాప్తంగా ఉండబడిన ప్రజలకు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ప్రజలకు కానీ, మన దేశానికి కానీ పూర్తి స్థాయిలో సంతోషాన్ని అభివృద్ధిని నింపేదై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను శివపార్వతులను ప్రార్థిస్తూ ఉన్నా. సృష్టికి మూలమైనటువంటి ఆ శివపార్వతులు భారతదేశాన్ని అంతటి కూడా సంతోషమయంగా ఉంచడానికి ఆశీస్సులు అందిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నా. 2021 సంవత్సరానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఉగాది పచ్చడిలాగా అన్ని రుచులతోనూ చెడు, మంచి, సంతోషం, బాధ అన్ని కలబోసే మనం 2021 సంవత్సరాన్ని అనుభవించడం. ప్రధానంగా మనకు 2021 సంవత్సరంలో బాధపడే అంశం ఏమిటంటే, సంతోషపడే అంశం ఏమిటంటే, ఇంకా మనల్ని కరోనా వైరస్ వదిలిపోలేదు అనేది 2021 సంవత్సరం బాధ కలిగించేది. సంతోషపెట్టే అంశం 2021 సంవత్సరానికి వచ్చేసరికి భారతదేశం కరోనా వైరస్ను జయించడానికి వ్యాక్సినేషన్ను చాలా వరకు 70-80% ఇవ్వగలిగిన స్థితికి ఎదగడం, కరోనా వైరస్ నుంచి భారతీయ ప్రజలను కాపాడుకుండేదానికి కావలసిన ఔషధాన్ని, మందును ఈ భారతదేశ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించింది, మన ప్రాణాలకు మన ఆరోగ్యానికి దాదాపుగా రక్షణ కలిగించింది. అంత భయపడాల్సిన పరిస్థితుల్లో మనం లేము. మినిమం జాగ్రత్త తీసుకుంటే మనందరం కూడా, మన బంధువులు, మన ఆత్మీయులు, స్నేహితులు కూడా కలకాలం సంతోషంగా ఉండగలడానికి కావాల్సిన స్థితిని ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అందించినాయని చెప్పి సంతోషం. 2022 సంవత్సరం ఆ కొద్దిపాటి డిస్టర్బెన్స్ కూడా కరోనా వైరస్ నుంచి మనకు ఉండకుండా, మనుషుల సంబంధాలు మునపట్లాగా చాలా దగ్గరగా ఆత్మీయంగా అనేక రకాల శుభకార్యాలలోనూ, సుఖాలలోనూ, కష్టాల్లోనూ, గతంలో మనం ఏ విధంగా అయితే కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేమో ఆ పరిస్థితి 2022లో వస్తుందనే ఆశాభావాన్ని కూడా నేను ఆశిస్తూ ఉన్నా, నమ్ముతూ ఉన్నా కూడా. ఎంత పెద్ద విపత్కర పరిస్థితి అయినా, ఎంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అయినా కూడా, ఆ విపత్కర పరిస్థితి నుంచి, ఆ ప్రమాదకర పరిస్థితి నుంచి భారతీయ ప్రజలను కాపాడడానికి భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి శక్తి ఉంది. నా దేశం చాలా శక్తివంతమైంది. నా దేశం ఈ దేశ ప్రజలను కాపాడడానికి కావలసినటువంటి అన్ని శక్తితో నిండుగా ఉందనేదే నా నమ్మకం. అందుకే భారతదేశంలో కూడా వ్యాక్సినేషన్లో మనం విజయం సాధించడం, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా నా దేశ ప్రజలను కాపాడుతున్న నమ్మకం పూర్తిగా నాకుంది. ఇక ఈ 2021 సంవత్సరానికి మన ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలకు మరికొంత సంతోషాన్ని కలిగించే అంశం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొద్దుటూరికి రావడం, సీఎం హోదాలో మొట్టమొదటిసారి ఇక్కడికి రావడమే కాకుండా మన అవసరాలను, మన మౌలిక వసతులను, మన ఇబ్బందులను గుర్తించి 516 కోట్ల రూపాయల నిధులను మనకు విడుదల చేయడం, అంతేకాకుండా అదే సభలో నుంచే ముస్లిం పిల్లల కోసం ఉర్దూ చదువుకునేదానికి డిగ్రీ కాలేజీని మంజూరు చేసి పర్మిషన్, అందుకు నిధులు కూడా విడుదల చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, రెండవది వెల్లాల సంజీవరాజస్వామి దేవస్థానానికి 20 కోట్ల రూపాయలతో చాలా ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టే విధంగా గొప్పగా దేవాలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, ఇవి మనకు 2021లో ఎంతో సంతోషించదగ్గ విషయాలు. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించి, నూతన సంవత్సరానికి సంబంధించి ప్రజలందరికీ కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులకు, రాచమల్ల కుటుంబాన్ని, రాచమల్లను అమితంగా ప్రేమించే శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కరోనాకు సంబంధించిన ఒమిక్రాన్ వైరస్ అది ఇప్పుడిప్పుడే బలపడతా ఉన్న సందర్భంలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కేసులు నమోదైన దాఖలాల్లో పొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము, బాధ్యత ఉంది. మనం వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల మన ప్రాణానికి ప్రమాదం లేదనేటువంటి భరోసా ఈ దేశం మనకి ఇచ్చినప్పటికీ ఆ బారిన పడి అనారోగ్య పాలు కాకుండా ఒకవేళ ప్రాణానికి ప్రమాదం లేకపోయినా ఆ వైరస్ వలన కొన్ని ఇతరితర మనకు సమస్యలు వచ్చి కోలుకుండి దానికి సంవత్సరం రెండేళ్ళు పట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు నన్నే తీసుకోండి, నాకు లాస్ట్ ఇయర్ కరోనా వైరస్ సీరియస్గా ఎఫెక్ట్ అయింది. నేను దాని నుంచి పూర్తిగా కోలుకునే దానికి సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరం కాలం తర్వాత కూడా ఇంకా దాని తాలూకు ఒక 10% 15% నా మీద పనిచేస్తూ ఉంది. అటువంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలంటే మనం ఒమిక్రాన్ బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్త ఉండాలంటే మళ్ళీ కొన్నాళ్ల పాటు 2 నెలలో 3 నెలలో పరిస్థితులు చక్కబడేంత వరకు మనం మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్ అందరూ వేసుకోవడం, 3వది భౌతిక దూరాన్ని పాటించడం, అన్నిటికంటే ప్రధానమైంది గుంపులుగా చేరకుండా ఉండడం, మన ఫంక్షన్స్ను, మన యొక్క వినోద ఆనంద ఫంక్షన్స్ సంబంధించినటి కానీ వేటినైనా కొంత దూరం పెట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మళ్ళీ అవసరం. అది కొద్ది కాలమే, 2 నెలలో 3 నెలలో ప్రభుత్వం చెప్పేంతవరకు. ఆ నేపథ్యంలో జనవరి 1 వేడుకలను కొన్ని వేల మందితో నేను పంచుకోవడం వలన అంత మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం నన్ను కలుసుకోవడానికి, నాకు శుభాకాంక్షలు చెప్పడానికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరూ దాదాపుగా 10-15 వేల మంది నా ఇంటి వద్దకు వస్తూ ఉన్నారు. చాలా ఆనందించే విషయం, గర్వపడే విషయం. అంతమందిని ఈ సంవత్సరం నేను రావద్దని చెప్పడానికి వారితో ఆ సంతోషాన్ని జనవరి 1 వేడుకలను పంచుకోలేకపోతానందుకు కొంచెం నాకు బాధ కలుగుతూ ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితి. మీ అందరి ఆరోగ్యం కోసం, పొద్దుటూరు సమాజ ఆరోగ్యం కోసం అంతమందిని ఒక చోట గుమి చేసి మనందరం ఒకరి ఆలింగనం చేసుకొని దగ్గరగా ఉండి దానివల్ల ఎక్కడైనా 1, 2, 3 సమస్య ఉత్పన్నమైతే అది అందరికీ ప్రమాదమని చెప్పి ఈ సంవత్సరం జనవరి 1 నన్ను కలిసేదానికి వచ్చే నా ఆత్మీయులను, నా అభిమానులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను రావద్దని చెప్పడానికి కాస్త విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఎవరు కూడా జనవరి 1 నేను అందుబాటులో ఉండను కాబట్టి నేను నా భార్య కలిసి ఒక దేవాలయానికి పోవాలనే ఉద్దేశంతో అనుకుంటున్నాం. కాబట్టి ఎవరు ఇంటి వద్దకు రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితిలో విజ్ఞప్తి చేస్తూ, మీరు కూడా జనవరి 1 వేడుకలను 31st నైట్ నుంచి జనవరి 1 వరకు స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు కూడా పరిమితమైన సంఖ్యలోనే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఉండి జాగ్రత్తగా జనవరి 1 వేడుకలు జరుపుకోవాలా. గుంపులు గుంపులుగా రాత్రి 1:30 వరకు విచ్చలవిడిగా చేయకుండా 1వ తారీఖును కూడా 100ల సంఖ్యలో కలుసుకోకుండా ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా తెలియజేస్తూ, 2022 జనవరి 1వ తారీఖున నన్ను కలవడానికి వచ్చిన ఆత్మీయులకు ఇబ్బందికరంగానే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇంటి వద్ద నేను ఉండననే విషయాన్ని కాస్త గమనించి ఆ జనవరి 22వ సంవత్సరం 1వ తారీఖున నా వద్దకు వచ్చే కార్యక్రమాన్ని అవాయిడ్ చేయవలసిందిగా ఇబ్బందికరంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.